ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తున్నారు ఇక బన్నీ కూతురు అర్హా శాకుంతలం సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఏప్రిల్ పద్నాలుగున పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో అర్హా నటనకి ఆడియన్స్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు ఈ సినిమాలో శకుంతలగా సమంత దుష్యంతగా మోహన్ అల్లు అర్హ భరతుడి పాత్రలో కనిపించారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్హపైనే పడింది ఇప్పటికే ప్రీమియర్స్తో పాటు సినిమాను చూసిన ప్రేక్షకులు అల్లు అర్హ నటనను ఎంతగానో మెచ్చుకుంటున్నారు ఆమె తెరపై ఉన్నంతసేపు ఆకట్టుకుందనే టాక్ కూడా వచ్చింది క్లైమాక్స్లో అల్లు అర్హ తన డైలాగ్లతో స్క్రీన్ ప్రజెన్స్కి ఈ సినిమాలో భరతుడి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచిందట ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలివరీ హైలైట్గా ఉందని చెబుతున్నారు తాజాగా శాకుందలం సినిమాలో అల్లు అర్హ నటనపై ప్రశంసల వర్షం కురిపించింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా శాకుంతలం ప్రీమియర్ని వీక్షించిన కేసీఆర్ మూవీలో అల్లు అరహ నటనను పొగడతలతో ముంచెత్తారు పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో అల్లు అరహ తన తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది శాకుంతలంలో భరతుడి పాత్రలో అల్లు అరహ అద్భుతంగా నటించింది భవిష్యత్తులో అల్లు అరహ నటనలో తన తండ్రిని మించిపోతుంది అంటూ కేసీఆర్ తనదైన శైలిలో అల్లు అరహపై పొగడతల వర్షం కురిపించారు దీంతో స్వయంగా కేసీఆర్ఏ అల్లు అర్హా నటనను ఆడడంతో బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు